I really wish to ask Brother Joy to come forward and worship along with us. Please, manandaram chappattu kottukuntu saavukulni manam aahvaninchukundam. Hallelujah. Hallelujah. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరి కూడిన సంఘమందరికి కూడా వందనాలు, శుభాద్వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చక్కగా మరి 3 దినాల నుంచి మరి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఆనందిస్తున్నారైతే నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి కొంతసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి 2 చేతులు పైకెత్తుదాం, ప్రభు వైపు చూపిద్దాం. ఆయన సన్నిధి మనపై ఉంచే దేవుడు, ఆయన మనపై అన్ని విషయాల్లో కూడా బలమైన కార్యాలు చేసే దేవుడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పి కనపరచు. ఈ 3 దినాల్లో దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించును గాక. ఏదైతే ఆశిస్తున్నారో ప్రతి ఆశను దేవుడు యావత్తు సఫలపరుచును గాక అని ప్రకటిస్తున్నాం. అందరూ కూడా 2 చేతులు పైకి స్తోత్రాలు చెబుదాం. ఎక్కడ 3 ముగ్గురు నా నామాన్ని ఆరాధిస్తారో దేవుడు అక్కడ ఉంటానని దేవుడు లేఖనాలు తెలియజేస్తున్న రీతిగా మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఇక్కడ దించబోతున్నాడు ఆయన. నేను నమ్ముతున్నాను ఆయన బలమైన సన్నిధి ఇక్కడ ఉండబోతుంది అయితే నేను నమ్ముతున్నాను. ఆయన వాక్కు ద్వారా దేవుడి దినాన మాట్లాడబోతున్నారైతే నేను నమ్ముతున్నాను. అందరూ కూడా బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం, బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. దేవుని సన్నిధిలో మీరెంత బిగ్గరగా దేవుడిని మహిమపరిస్తే నా దేవుడు అంతే బిగ్గరగా అనేకమైన కార్యాలు చేసే దేవుడు. ఈ దినాన నువ్వు నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడు. ఈ దినాన నువ్వు ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఈ దినాన అన్ని విషయాల్లో కూడా నువ్వు ముందుకు వెళ్తున్నావంటే ఇది దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యం. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం. చెప్పాలి అందరూ కూడా బిగ్గరగా, నా చెప్పలు పెడదాం అందరు దేవుని స్తుతిగా. అడగలేదు వర్షాలు, అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా, ఆస్తులను అడగలేదు అంతస్తు, అడగలేదు నా కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు వర్షాలు, అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా, ఆస్తులను అడగలేదు అంతస్తు, అడగలేదు నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా, నివేదకీరాలేదని నా కోసం వచ్చాడయ్యా. చెల్లమా కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా, నివేదకీరాలేదని నా కోసం వచ్చాడయ్యా. ఎవరైనా బిక్కలు చెప్పగలరా? నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం. నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. దేవుని సన్నిధి ఆయన ఇవ్వకపోతున్నాడు. ఆయన బిగ్గరగా నమ్మిన వాళ్ళందరూ కూడా స్తోత్రం.
Yesu rakshaka sanakoti stotram
పడదాం నా జీవం యేసయ్యా నా ప్రాణం నా ధ్యానం నా సర్వం యేసయ్యా మరొకసారి నా బలమైన తండ్రికి అందరూ కూడా గట్టిగా చప్పలు పడి దేవుని స్తుతిద్దాం. ప్రభు ఈ దినాన నీతో మాట్లాడబోతున్నాడు. నా తండ్రి ఒకటే చెప్తున్నాడు, నీ ప్రతి సమస్య తొలగాలి అంటే, నీ ప్రతి శోధన నుండి నీకు విడుదల కలగాలి అంటే, దేవుని పరిశుద్ధాత్మ తాకిడిని అనుభవించాలి. ఈ దినాన నేను విశ్వసిస్తున్నాను, అనేక మంది ఇక్కడ ఉన్న చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వింటున్న వాళ్ళు కానివ్వండి, దేవుని పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించబోతున్నానైతే నేను నమ్ముతున్నాను. బలమైన దేవుడికి అందరూ కూడా గట్టిగా స్తోత్రాలు చెప్పి ఘనపరచండి. నిన్ను కాపాడిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. నిన్ను అన్ని విషయాల్లో కూడా ఘనమైన స్థానంలో పెట్టిన దేవుడికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆయన కార్యాలు సఫలపరుచును కాక, నీ ప్రణాళిక యేసు నామములో నెరవేరును కాక అని ప్రకటిస్తున్నాను. అందరూ కూడా రెండు చేతుల పైకి అయ్యా నీ సన్నిధి నాపై కుమ్మరించి ప్రభా, నీ సన్నిధి నాపై ఉంచిన ఆయన అందరూ కూడా బిగ్గరగా చెప్దాం, బిగ్గరగా చెప్దాం, బిగ్గరగా నీకే మహిమ, నీకే మహిమ. మాతో మాట్లాడు ప్రభా, మాతో మాట్లాడు ప్రభా. వెల్కమ్ యు హోలీ స్పిరిట్. నీ సన్నిధి నాపై ఉంచిన ఆయన, మా కన్నీరు తుడుగు ఆయన, అయ్యా నువ్వు మాతో ఉంటావని మేము నమ్ముతున్నాము ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆ శ్రమలలోనూ మా వెన్నంటే ఉంటావనైతే మేము నమ్ముతున్నాము ప్రభా. అయ్యా ఇక్కడ ఎవరైతే ఏ కార్యాల కొరకు వేచి ఉన్నారు, ఏ అద్భుతాల కొరకు దినాన వేచి ఉన్నారు, యేసు నామలు వాళ్ళకి దొరుకునుగా కనుక ప్రకటిస్తున్నారు. ఎవరైతే దినాన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే దినాన విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామలు గొప్ప స్వస్థత విడుదల పొందుకొని కాకని ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన కలిగి ఈ దినాలలో మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది చాలా కోల్పోతున్నాం. ప్రార్థన అనేది లేకపోతే క్రైస్తవ జీవితము బ్రతకడం వ్యర్థమే అని నేను చెప్తాను. నీ జీవితంలో ఎల్లప్పుడు కూడా దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. రెండవదిగా ప్రార్థన స్తంభము ఎల్లప్పుడు కూడా నీ వెనకాల ఉండాలి. అందరూ కూడా స్తుతిద్దాం. నీ సన్నిధి సన్నిధి నీ సన్నిధి సన్నిధి చెబుదామా, నీ సన్నిధి సన్నిధి నీ సన్నిధి సన్నిధి ఎవరాశంత బిగరగా నాశయంత నీ సన్నిధి నా సమర్థ్యము నీ సన్నిధి నాశయంత నీ సన్నిధి నా సమర్థ్యము నీ సన్నిధి. దేవుడి దగ్గర సన్నిధి ఉంచాలని ఎంతో ఆశపడుతున్నాడు ఆయన. దేవుని సన్నిధి నీకు కావాలి అంటే బిగ్గరగా స్తోత్రాలు చెప్పు, కనపరచు. ఈ దినాన నువ్వు మౌనంగా ఉండడానికి నువ్వు సన్నిధికి రాలేదు. ఈ దినాన ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి నువ్వు ఈ దినాన సన్నిధికి రాలేదు. వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దినాన సన్నిధికి వచ్చాం. అందరూ కూడా స్తుతిద్దాం. మాట్లాడదాం, 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 నోరు తెరిచి మాట్లాడండి. ఎవరో నీ ప్రార్థన వినేస్తారని కాదు, రాసుమున తండ్రికి నువ్వు అంతేత చెప్పుకుంటావో, దేవుని సన్నిధిలో నువ్వు అంతేత బిగ్గరగా అడుగుతావో, ఆ దేవుడు అంతే సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏదైనా అందరు మాట్లాడదాం, మాట్లాడదాం.
Alfa Omega.
చేతులు పైకి చివరిసారి ఆరాధన స్వరముతో జీవితాల కొరకు వేచున్నావు మాకైతే తెలియదు కానీ ఏదో ఒక కార్యం మేము చేయబోతున్నాం అయితే మేము నమ్ముతున్నాం ప్రభా. అనేకమైన అద్భుతాలు ఈ సంఘము ద్వారా మీరు వెదజల్లమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ సంఘ కాపురు అనేకమైన ఆత్మలు సంపాదించే రీతిగా మీరు మలచుకోమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ సంఘము ద్వారా అనేకమైన ఆత్మలు సంపాదించుకునేలాగారు ప్రభా. అద్భుతాలు ఈ స్థలంలో చరుగునుగా అక్కడ ప్రకటిస్తున్నారు ప్రభా. ఆశ్చర్యమైన కార్యాలు ఈ స్థలంలో చరుగునుగా అక్కడ ప్రకటిస్తున్నారు ప్రభా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా దీవించాడు ప్రభా, ఆశీర్వదించాడు ప్రభా. ఇప్పుడు ఏదైతే మా మిగతా కార్యక్రమాలకు వెళ్ళబోతున్నామో ఈ కార్యక్రమం అంతా కూడా నీ సాయము నీ తోడు ఎల్లప్పుడు కూడా మా అందరి పైనుంచి నడిపిస్తాను నమ్మి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాదల చెంద చేరి బ్రతిమలు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. మూడుసార్లు బిగ్గరగా ఆమెను చెబుదామా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. దానికి కూడా కూర్చున్నాం. హల్లెలూయా. సమయం ఇచ్చిన మన అన్నకు కూడా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. సంతోషంగా అక్షర గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా.